జైలుకు పోతే తెస్తామని చెప్పి ఒక నమ్మకం కలిగించాం. మన మీదనే కాదు, సమాజంలో అందరి మీద దాడులు జరిగాయి. ఒకే ఫిలాసఫీ వీళ్ళు. అది మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేయడం చేత కాదు, సమిక్షేమం ఒక బూటకం. అదే సమయంలో వీళ్ళు చేసిన పనులు చూస్తే ఒక అరాచకంతో పోలీసులు అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్షాలని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే గొంతుని నియంత్రణ చేయాలనుకున్నారు. నేను పోలీసులను కూడా కోరుతున్నా, మీలో మార్పు రావాలి. కొంతమంది వ్యక్తుల కోసం మీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయొద్దండి. ఇదే పోలీసుల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ఇదే పోలీసులు మీరు చూస్తే తీవ్రవాదుల్ని, ముఠా నాయకుల్ని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని, రౌడీల్ని అణిచివేశారు. ఇదే పోలీసులు మన మీద ప్రతాపం చూపిస్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా, ఇప్పటికే చాలా మార్పు వచ్చిన చూశారు ప్రజల్ని. మీ లాఠీలతోనో మీ కేసులతోనో ఇక్కడ ఎవ్వడు భయపడేవాడే లేడు. తాటాకు చప్పళ్లకు భయపడతావా తమ్ముళ్ళు? అదే మాట చెప్పాను నేను. అందుకే ప్రజల్లో కానీ మా కార్యకర్తలు కానీ ధైర్యం వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఆలోచించుకోండి. అనవసరంగా ఒక ఉన్మాది చేతుల్లో మీరు బలైపోవద్దని హెచ్చరిస్తున్నా. ఎంతో మంది జైలుకు పోయారు, మీరే చూశారు తమ్ముళ్ళు. ఎందుకు పోయారంటే ఇతను నమ్ముకొని జైలుకు పోయారు. రేపు కూడా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వాళ్ళని వదిలిపెట్టనని ఈ సభా సందర్భంగా హెచ్చరిస్తున్నా. మన పోరాటం అధికారులతో కాదు, పోలీసులతో కాదు, ప్రజా సమస్యలపైన మన పోరాటం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం. ఏం జరిగిందని ఒక్కసారి ఆలోచిస్తే 3 సంవత్సరాల్లో 1-2 కాదు, ఎన్ని సమస్యలో మీరు ఒక్కసారి చూడండి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు పెంచారు. బాధుడే బాధుడు, ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా నిలబడుస్తా ఉందా లేదా మీ అందరికీ? భయంకరమైన బాధుడే బాధుడు, అవునా కాదా? గట్టిగా చెప్పండి. బాధుడే బాధుడు అంటే గట్టిగా రీసౌండ్ రావాలి. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. ఈ విషయం ప్రతి ఒక్కరి చెవుల్లో పడేసే బాధ్యత ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడుగా చేసే బాధ్యత మీది. మీది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి చేస్తామని. ఎప్పుడైనా సరే ఒక తప్పుని తప్పుగా ప్రశ్నించినప్పుడు అవతల వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, కొంతమంది కరెక్ట్ చేసుకోలేరు, వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మార్పు రాదు, రాదని మీరు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళని చరిత్రహీనులుగా నిరూపించే వరకు ఈ పోరాటం ఆగదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూశారు పెట్రోల్ డీజిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తగ్గించారు, అనేక రాష్ట్రాలు తగ్గించాయి, ఈ ప్రభుత్వం తగ్గించదు. బాధుడే బాధుడు. గ్యాస్ అంతే, కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు? బాధుడే బాధుడు, అవునా కాదా? తెలుగుదేశం పార్టీలో పెరిగాయేవి? ఆ రోజు ఇవ్వగలిగాం, ఇప్పుడు కరెంటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు రాదు,
రాని కరెంటుకు బాధుడే బాధుడు. ఏంటి అరాచకం? మీకు చేత కాకపోతే చేతైన వాళ్ళని పక్కన పెట్టుకుని పరిపాలన చేయండి. నీ వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు. ఇంకో పక్క నిత్యావసర వస్తువులు తినే పరిస్థితే లేదు. ఇంకో పక్క ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, డ్రైనేజ్ ట్యాక్స్ అని ఎక్కడికక్కడ పెంచేసుకుంటూనే పోతున్నాడు. ఈరోజు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ఎవరిన వదిలిపెట్టారా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఎవరైనా ఈ రాష్ట్రంలో బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? ఏ రైతు ఆనందంగా లేడవు నా కాదా? రైతులు పూర్తిగా చితికిపోయారు. కొంతమంది రైతులంతా దిక్కుదోచని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కోరుతున్నా, మీరు ఆత్మహత్యలు చేసుకుని మీ కుటుంబాలను అనాథలుగా చేయొద్దండి. రోడ్డు మీదకి రండి, మేము అండగా ఉంటాం, మీకు తోడుగా ఉంటాం. మిమ్మల్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ రంగంలో ఏమాత్రం కూడా ఏదైతే సమస్యలున్నాయో పరిష్కారం చేసే దిశ లేదు. 12,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని 3-4 విడతల్లో 7,000 రూపాయలు ఇచ్చి గొప్పగా ఈ ప్రభుత్వం చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అదే మరిగా ధాన్యం కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వ్యవసాయ రంగానికి ఏమాత్రం కూడా ప్రభుత్వ సహకారమే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతే రాజుగా ఉండాలని ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మోటార్లకు మీటర్లుంటే ఇది కరెక్ట్ కాదని తీసేసింది ఎన్టీ రామారావు గారు. అలాంటి మళ్ళా మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లేసే పరిస్థితికి ప్రభుత్వం వస్తా ఉంది. జరగని ఇస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. రాష్ట్ర రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పోరాటానికి సిద్ధంగా ఉండండి, మేము మీకు అండగా ఉంటాం. ఒకవేళ కానీ మీ మోటార్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా నష్టం వస్తుంది. తాత్కాలికంగా మేమే డబ్బులు ఇస్తామని రేపు డబ్బు లేకుండా పోవడమే కాకుండా అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని రైతులందరినీ కోరుకుంటున్నా. అలాంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించబోతున్నాం. రైతు సమస్యలపైన మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే సమిక్షేమం. నేను అడుగుతున్నా, ఏంటి మీ సమిక్షేమం? ఏమి ఇచ్చారు మీరు చెప్పమంటున్నాను. అమ్మ వడి అన్నారు, నాన్న బుడ్డి పెట్టారు. అమ్మ వడి కంటే ఎక్కువగా నాన్న బుడ్డి ద్వారా కలెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అది కూడా ఇవ్వలేకుండా ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం 52% సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఖర్చు పెట్టేది 41%. ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? బాధుడే బాధుడులో వచ్చిన డబ్బులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం, మీరు తెచ్చే అప్పులు ఎక్కడికి పోతున్నాయో సమాధానం చెప్పే ధైర్యం ఈ పార్టీకి ఉందా నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టిన అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు? అన్నా క్యాంటీన్ లేకపోతే మీ సమిక్షేమం ఏంటి నేను అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. పెళ్లి కానుకుందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక, రంజాన్, తోఫా, క్రిస్మస్ గిఫ్ట్లు ఉన్నాయని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకేంటి మీ సమిక్షేమం? ఏమి సమిక్షేమం?
మోసగారి సమక్షేమం అవునా కాదా తమిళ్ళు? తెలుగుదేశం పార్టీ రైతులకు ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒకటేసారి. అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ కానీ అన్ని చేశాం. మీరేం చేశారో సమాధానం చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. ఇంకో పక్క పేదవాళ్ళు ఎక్కువగా ఎస్టీల్లో ఉంటారు, ఎస్సీల్లో ఉంటారు, వెనుకబడిన వర్గాల్లో ఉంటారు, మైనారిటీ సోదరుల్లో ఉంటారు. ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోయాం, ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టాం. ఒక్క ఎస్సీలకే 29 ప్రోగ్రాములు ఇచ్చి వాళ్ళని అందరితో సమానంగా పైకి తేవడానికి అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. ఈరోజు ఏమైంది? అది వెనుకబడిన వర్గాలు ఉన్నారు. నేను ఈ మహాసభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాల పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి వెనుకబడిన వర్గాలకి ఆ రోజు ఇంకో పక్కన ఆధునిక పనిముట్లు ఇచ్చాం, సప్లాను పెట్టాం, నాయకత్వాన్ని పెంచాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఎటు పక్క చూసినా బడుగు బలహీన వర్గాలు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్.